బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో నవీన్ అద్దెకుంటున్నారు. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని భావించడంతో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో నవీన్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్ ను బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి. ఈ మేరకు 21 బీసీ సంఘాలు నవీన్ అరెస్ట్ ను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని నవీన్ కుమార్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, ప్రస్తుతం అయితే నవీన్ కుమార్ అయితే పోలీసుల అదుపులో ఉన్నారు, మరి దీనికి సంబంధించి ఇటు బీసు సంఘాలు కూడా ఆయనని అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటి రానా? ఎస్ ప్రసన్న, ఇవాళ ఉదయం 10:30 సమయంలో డ్యూటీకి వెళ్తున్నటువంటి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 2019 నుంచి కూడా ఈ యొక్క కేసు అనేది నడుస్తుంది. సివిల్ మ్యాటర్ సంబంధించినటువంటి కేసు. దీన్ని సీసీఎస్ పోలీసులు ఒక ఫోర్జరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంటూ కూడా వాళ్ళు కేసు నమోదు చేసుకొని వారు విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసు పూర్వపరాలు అసలు ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క వివాదం జరుగుతుంది. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి బన్వర్లాల్కి, అలాగే ప్రస్తుత జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి నవీన్ కుమార్కి ఎక్కడ వివాదం అనేది చెలరేగింది, ఏ విషయంలో అన్నది ఒకసారి వారితో పాటు మనతో పాటు ఉన్నారు. నవీన్ కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి, తను అక్కడే పెంచుకుంటున్నటువంటి అబ్బాయి, ఏంటి ఎప్పటి నుంచి వివాదం జరిగింది, ఏ విషయంలో ఇంతవరకు అదుపులోకి తీసుకోవచ్చేంత సిచ్యువేషన్ వచ్చింది, పైగా ఆయన డ్యూటీలో ఉన్నాడు కదా, ఇప్పుడు డ్యూటీ నడుస్తుంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. మా డాడీ డ్యూటీలో ఉన్న తన్ని ఆల్రెడీ ఫస్ట్లో ఫోర్జరీ కేసు అని చెప్పారు, దాంట్లో అబ్స్కాండ్ అని చెప్పారు. అది కూడా ఫాల్స్, అబ్స్కాండ్ కాదు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. దాని మీద మేము ఫైట్ చేస్తున్నాము, ఎందుకు వేసారు కంప్లైంట్ అట్లా అని. ఆల్రెడీ కోర్టు కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ కోర్టు కేసులు ఉన్నాయి నడుస్తున్నాయి. దాని మీద సేమ్ ఇష్యూ మీద కోర్టు కేసెస్ ఉన్నాయి. ఈ కోర్టు కేసెస్ నడుస్తున్న మధ్యలో ఈ కంప్లైంట్ రేజ్ చేసి ఒక కంప్లైంట్ ఆధారంగా తీసుకొని, నాట్ ఈవెన్ ప్రూవెన్ వన్. దాన్ని ఎవరు ఇచ్చారు కంప్లైంట్, ఏ విషయం మీద వారు కంప్లైంట్ ఇచ్చారు? ఫోర్జరీ ఏదో చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఇట్స్ ఎ ఫేక్ కేస్, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫేక్ కేస్. దాన్ని డబ్బులు ఇవ్వాలి, బన్వర్లాల్ గారు డబ్బులు ఇవ్వాలి. నేను చెప్తాను, బన్వర్లాల్ గారి దగ్గర వీరు రెంట్ కొంటున్నారు. ఐఎమ్ దేర్ రిలేటివ్, డిస్టెంట్ రిలేటివ్. సో రెంట్ కొంటున్నప్పుడు ఒక సాఫ్ట్ లోన్ కింద 36 lakhs ప్లస్ 11 lakhs ఇచ్చారు. అది వాళ్ళు బన్వర్లాల్ గారు ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు వీళ్ళు చాలా ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇట్స్ అ సివిల్ కేస్. కేస్ ఫైల్ చేసిన తర్వాత బన్వర్లాల్ గారు, హీ వాంటెడ్ టు అవాయిడ్ ఇట్. నౌ ఐ విల్ టెల్ యూ మిస్టర్ బన్వర్లాల్ జీస్ ట్రాక్ రికార్డ్. ఆయన 2017లో, హీస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ రైట్, ఆన్ ద డే ఆఫ్ హిస్ రిటైర్మెంట్, మీరు యాక్చువల్లీ మీరు న్యూస్ చెక్ చేసుకోవచ్చు లింక్స్లో, 2017లో గవర్నమెంట్ హ్యాడ్ ఫైల్డ్ అ కేస్ ఆన్ హిమ్ ఆన్ ద డే ఆఫ్ హిస్ రిటైర్మెంట్ బికాజ్ ఆయన గవర్నమెంట్ క్వార్టర్ని వెకేట్ చేయలేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ 17.5 lakhs ఎరియర్స్ ఉన్నాయి. బన్వర్లాల్ గారు వెకేట్ చేయలేదు. వెకేట్ చేయకపోతే ఆన్ ద డే ఆఫ్ హిస్ రిటైర్మెంట్ గవర్నమెంట్ హ్యాడ్ యాక్చువల్లీ ఫైల్డ్ అ కేస్ ఆన్ హిమ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఎవిక్టెడ్ హిమ్. సో దిస్ ఇస్ మిస్టర్ బన్వర్లాల్స్ ట్రాక్ రికార్డ్. సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక చీటింగ్ కేసు బన్వర్లాల్ గారు ఏం చేశారంటే, ఈయన లోన్ తీసుకుని నవీన్ గారి ఫ్యామిలీ దగ్గర లోన్ తీసుకుని డబ్బులు అవాయిడ్ చేయడానికి ఇలాగ తప్పుడు కేసు పెట్టారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ మిస్టర్ బన్వర్లాల్ హౌస్ ని వీళ్ళు లీజ్కి ఇచ్చారు 20 ఇయర్స్. ఫస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది, ఆ 5 ఇయర్స్ సంబంధించినటువంటి అమౌంట్ అయిపోయింది. తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి మిమ్మల్ని ఖాళీ చేపించమని చెప్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. బన్వర్లాల్ గారికి 10 ఇళ్ళు ఉన్నాయండి. ఆయనది డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ కింద కూడా వస్తుంది. చాలా చాలా ఇళ్ళు ఉన్నాయి. దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ది హౌస్. సో ఆయనకి ఇల్లు లేవు ఖాళీ చేయడానికి అనేది తప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారి ఫ్యామిలీ మొత్తము ఈయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మొత్తం అవన్నీ ఆల్రెడీ కేసు మొత్తం రికార్డ్స్తో చూపించారు. దిస్ ఇస్ నాట్ ద హౌస్ టు బి వెకేటెడ్ అండ్ ఫర్ మిస్టర్ బన్వర్లాల్ టు స్టే ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆయన ఆల్రెడీ 2017లో రిటైర్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి? అప్పుడు రెంట్కి వచ్చారా ఫర్ లీజ్ పర్పస్సా? రెంట్కి వచ్చిన సమయంలో మీరు ఆయనకి ఎంత పే చేశారు? ఒకవేళ రెంట్కి వస్తే మంత్లీ ఎంత పే చేశారు? ఈ మీరు చెప్తున్నటువంటి 36 lakhs అని చెప్తున్నారు కదా, అది ఏ పర్పస్ మీద బన్వర్లాల్కి ఇచ్చారని చెప్తున్నారు? ఓకే, సో ఒరిజినల్లీ నాకు తెలిసిన మటుకు 2014లో కదమ్మా మీరు వీళ్ళు రెంట్కి వచ్చారు.
2014లో ఆల్మోస్ట్ అరౌండ్ 80,000 ఐ థింక్ 75,000 రెంట్ కడుతున్నారు, ఎవ్రీ మంత్ కడుతున్నారు. అట్ ద టైమ్ ఆఫ్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు ద ప్రెమిసెస్ వాళ్ళకి రిపేర్ కోసము బన్వర్లాల్ గారుకి చెప్పారన్నమాట, చాలా రిపేర్కి ఖర్చు అవుతాయంటే ఒక 11 lakhs ఖర్చు అవుతాయన్నారు. సో బన్వర్లాల్ గారు ఏమన్నారంటే మీరు ఖర్చు పెట్టేసుకోండి, ఆ 11 lakhs మీరు ఖర్చు పెట్టండి, ఇన్ ఎడిషన్ టు ద రెంటల్ అమౌంట్ ఆఫ్ 80,000 అప్ ఫ్రంట్ అమౌంట్ అరౌండ్ 11 lakhs విల్ బీ స్పెండ్ ఫర్ ద హౌస్ రిపేర్ బికాస్ ఇట్స్ అ ఓల్డ్ హౌస్ అండ్ దేవ్ గాట్ ఇన్ టు దాట్. సో దానికి ఈ 11 lakhs ఈ టెనెంట్స్ విచ్ ఇస్ నవీన్ కుమార్ గారి ఫ్యామిలీ టెనెంట్స్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఓకే, ద రెంటల్ అగ్రిమెంట్ ఇస్ ఆల్సో బిట్వీన్ నవీన్ కుమార్స్ బ్రదర్ సాంబశివరావు గారు. సో హియర్ నవీన్ కుమార్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్, మిస్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. అయినా కూడా సో 2014 నుంచి ఉంటున్నారు అవునా, సో 11 lakhs అప్ ఫ్రంట్ హౌస్ రిపేర్కి పెట్టారు. దాని తర్వాత ఏమైందంటే ఐ థింక్ ఇన్ 2019 ఆర్ 20లో ఆయనకి బన్వర్లాల్ గారికి 2017లో ఆయనపై గవర్నమెంట్ కేసు నమోదు చేసింది అవునా. సో కేసు నమోదు చేసి 17.5 lakhs అర్జెంట్గా కట్టమంటే ఈయన పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవరు? నవీన్ కుమార్ గారి బ్రదర్ దగ్గరకు వచ్చి, నా మీద ఇలా కేసు అయింది, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నేను చాలా టైట్ సిచ్యువేషన్ ఉన్నాను, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అ సాఫ్ట్ లోన్ ఆఫ్ 36 lakhs. సో 36 lakhs ఇచ్చారు, అగ్రిమెంట్ కూడా సైన్ అయింది. దేర్ ఇస్ కట్టుకోవాలని చెప్పేసి దానికి కూడా ఏంటి ఏ అగ్రిమెంట్ ప్రపోజ్ మీద ఆయన తీసుకున్నాడు, ఏదో ఇల్లు కూడా కట్టుకోవాలని చెప్పి ప్లస్ దాని మీద కేసు కూడా అయింది, దానికి కూడా కట్టాల్సి వచ్చింది. సో అందుకనే ఏంటి మీరు ఇచ్చిన అమౌంట్ ని రిటర్న్ అడిగే కొందరికి ఇష్యూ వచ్చిందని రిటర్న్ అడుగుతాము అండ్ ఫైట్ చేసే కొందరికి వాళ్ళు ఇట్లాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. సో ఏంటంటే బన్వర్లాల్ గారి మీద చాలా కేసులు నమోదయ్యాయి అప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ, ఆయన డబ్బులు ప్రాబ్లంలో ఉన్నారు. అప్పుడు నవీన్ కుమార్ గారి బ్రదర్ దగ్గరకు వచ్చి నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, నాకు 36 lakhs ఇవ్వండి అన్నారు. ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, ఇచ్చేసి అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు దట్ మిస్టర్ బన్వర్లాల్ ఇస్ సపోజ్ టు రిటర్న్ ఇట్ విత్ ఇంట్రెస్ట్. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ పెరిగిపోతుంది, హీ డిడ్ నాట్ పే సింగిల్ పెన్నీ. అండ్ ఈవెన్ దెన్ మిస్టర్ నవీన్స్ బ్రదర్ సాంబశివరావు గారు వాజ్ పేయింగ్ రెంట్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఐ థింక్ దెన్ ఇట్ రీచ్ టు 90,000. సో ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ ఇంకా ఫైనలీ దే సెడ్ సార్ చాలా డబ్బులు ఎక్కువైపోయినాయి, మీరు ఇంట్రెస్ట్ పే చేయట్లేదు ఇవ్వండి అంటే ఇవ్వను అన్నారు. వెన్ హీ డిడ్ లైక్ దిస్ ఇట్ ఈస్ దెన్ నవీన్ కుమార్స్ బ్రదర్ హ్యాస్ ఫైల్డ్ అ కేస్ ఆఫ్ చీటింగ్. మీకు అర్థమైందా దిస్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు చీటింగ్ చేశారని చెప్పి వీళ్ళు ఒక కేసు తప్ప ఏది ఏ చీటింగ్ అంటే అగ్రిమెంట్ చీటింగా లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చీట్ చేశారనేది 36 lakhs తీసుకుని ఇంకా ఇవ్వట్లేదు, మేము ఎంత అడిగినా ఇవ్వట్లేదు అనే కేసు మీద చీటింగ్ కేసు ఎస్ నవీన్ కుమార్ గారు బ్రదర్ వేశారు. నవీన్ కుమార్ హియర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్. ఓకే, కేసు వేశారు అంటే ఇప్పుడు 23 తారీఖు ఇప్పుడు సాంబశివరావు గారిని వారి వైఫ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, అప్పుడు కూడా ఇదే కేసు మీదనా లేకపోతే వేరే అలిగేషన్స్ ఏమైనా పెట్టారా? సేమ్ కేసు. ఏంటి ఈ రెంట్కుంట వెకేట్ చేయమన్న కేసా లేకపోతే ఇంకోటి ఏమైనా ఉందా? లేదు, సేమ్ కేసు మీదే వాళ్ళని కూడా జస్ట్ కంప్లైంట్, ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇంత ర్యాపిడ్గా తీసుకొని ఉంటే మేము కంప్లైంట్ చేసినప్పుడు కేసు అయిపోతుండే, ఇంత దాకా కూడా వచ్చేది కాదు. మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోలేదు, వాళ్ళు కంప్లైంట్ చేసిన ఫ్యూ డేస్కి ఇట్లా ఇది వచ్చేసింది. మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో? 10 ఇయర్స్ ఉంటుంది ఈజీ అవుతుంటుంది. అప్పటి నుంచి రెంట్ పే చేస్తున్నారు మంత్లీ? ఎవ్రీ మంత్ పే చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక చిన్న కాంప్లికేషన్ ఏం చేశారంటే బన్వర్లాల్ గారు మళ్ళీ వచ్చేసి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, 2 ఇయర్స్ బ్యాక్ దిస్ ఇస్ ఐ థింక్ 2.5, నాకు మళ్ళీ డబ్బులు కావాలి, 36 lakhs ఆల్రెడీ తీసేసుకున్నారు, ఇంకొక 11 lakhs తీసుకున్నారు, 1 ఇయర్ అడ్వాన్స్గా నాకు డబ్బులు కావాలని చెప్పి తీసుకుని సాంబశివరావు గారు విచ్ ఇస్ నవీన్ కుమార్స్ బ్రదర్ సాంబశివరావు గారి దగ్గర చెక్స్ తీసుకుని నేను చెక్స్ తర్వాత ప్రజెంట్ చేస్తాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే క్యాష్ రూపంలో ఒక 11 లక్షలు ఇచ్చారు. సో 11 లక్షలు మీరు ఇచ్చినప్పుడు చెక్స్ రిటర్న్ చేయాలి కదా, చెక్స్ రిటర్న్ చేయలేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ, వేర్ ఇస్ ద చెక్ బౌన్స్ కేస్? ఈ 11 lakhs ఎక్స్ట్రా తీసుకుని బన్వర్లాల్ గారికి ఇచ్చేశారు. మరి సాంబశివరావు గారు హీ హాస్ గివెన్ 11 lakhs చెక్స్ ఆల్సో బికాస్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ మిస్టర్ బన్వర్లాల్. ఆ చెక్స్ని వెనక్కి ఇవ్వాలి కదా, వాళ్ళు చెక్స్ని పెట్టేసుకుని దే హ్యావ్ ఫైల్డ్ అ ఫాల్స్ కేస్ చెక్ బౌన్స్. ఇప్పుడు మీకు అర్థమైందా? దిస్ ఈజ్ అ హోల్ బ్యాక్గ్రౌండ్ అండి. సో కేసు మీద కేసు తప్పుడు కేసులు బన్వర్లాల్ గారు వేస్తున్నారు, ఆయన మీద ఆల్రెడీ చాలా బ్యాడ్ రికార్డ్ ఉంది. ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హౌ కెన్ సంబడి యు నో ఫైల్ అ కేసు ఆన్ హిస్ రిటైర్మెంట్? సో యూ హ్యావ్ టు ప్లీజ్ చెక్ ఇన్ టు ఆల్ దీస్ అండ్ దెన్ డూ జస్టిస్. అండ్ వేర్ ఇస్ మిస్టర్ నవీన్ కుమార్ ఇన్వాల్వ్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. అబ్స్కాండింగ్ అని ఎందుకు రాశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటల్ అగ్రిమెంట్లో నవీన్ కుమార్ గారి పేరుందా? లేదు కదా, ఇట్ ఈస్ హిస్ బ్రదర్. నెక్స్ట్,
నవీన్ కుమార్ గారి బ్రదర్స్ వైఫ్ రూపా గారు, ఆవిడ పేరుంది ఆ రెంటల్ అగ్రిమెంట్లో లేదు. ఆవిడ ఎందుకు ఇంప్లికేట్ చేసి కస్టడీకి పంపించారు? సో ఇట్ ఈస్ ఆల్ యూ సీ, హీఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ త్రూ, ఐ డోంట్ వాంట్ టు సే త్రూ వాట్ ప్రెషర్, అన్నెసెసరీ డ్రాగింగ్ దెమ్ ఇన్ టు ద కోర్ట్. ఇది చాలా తప్పుడు కేసులు బనాయించారు నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దాదాపు 23 తారీఖు నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది కదా. ఇవాళ ఎట్ట ఉదయం డ్యూటీకి అని వెళ్తున్నారు, అప్పుడు ఏ సమయంలో మీకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది? అప్పుడు ఎంతమంది వచ్చారు, ఏ ప్రాంతంలో ఆయన్ని ఇట్లా తీసుకుని వచ్చారని తెలిసింది? 9:30కి బయలుదేరారు ఇంట్లో నుంచి డ్యూటీకి అని. బయలుదేరితే 11:10కి కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు అని చెప్పి మేము రిపీటెడ్గా కాల్ చేసినాము, ఫోన్ ఎత్తలేదు. నెక్స్ట్ డ్రైవర్కి చేసినాము, ఫోన్ ఎత్తలేదు. సీసీకి చేస్తే ఆఫీస్కి రాలేదు అని చెప్పారు. అంటే దారిలో మిడ్ వేలో లిఫ్ట్ చేశారని నేను చెప్తున్నా. మేము ప్రెషర్ చేస్తే మాకు కనపడకపోతే మేము మీడియాకి వెళ్తాము, లేకపోతే మేము ఒప్పుకోము అని ప్రెషర్ చేస్తే అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే కస్టడీలో ఉన్నారని తెలిసింది. అప్పుడు డీజీపీ చెప్పారు కస్టడీలో ఉన్నారు, ఓన్లీ కస్టడీ అని మాత్రమే తెలిసింది. వాట్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద క్రైమ్ ఏమీ తెలియదు. నోటీస్ కూడా ఎక్కడికి తీసుకెళ్లారని కూడా ఏం తెలియదు, తెలియదు మాకేం తెలియదు. అంటే ఇప్పుడు అందరూ సీసీఎస్ లోనే ఉన్నారని తెలిసింది, అంటే అది మీకు ఇన్ఫర్మేషన్ ఏం లేదా? లేదు లేదు, ఏం లేదు. ఇది కస్టడీ ఒకటే తెలిసింది మాకు. ఎవరు, డాడీదా? డాడీది. ఇప్పుడు నవీన్ కుమార్ గారు కాకుండా 4 డేస్ నుంచి వాళ్ళ అన్న వదిన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము యాక్చువల్లీ అందరం వెళ్ళి కలిసేసి వచ్చాం. సో దట్ ఈస్ అ ఫాల్స్ ఫోర్జరీ కేసు అని చెప్పారు. ఏది, నాకు ఇప్పుడు ఫోర్జరీ కేసు ఏంటో చూపించమనండి. లెట్ దెమ్ ప్లీజ్ ప్రొడ్యూస్ ది ఎవిడెన్స్, వాట్ ఈస్ అ ఫోర్జరీ కేసు అండ్ వాట్ ఈస్ అ రాంగ్ సిగ్నేచర్స్, వీ నీడ్ టు సీ కదా. ఇలా ఎలా చేయకుండా హౌ కెన్ సంబడి స్టాప్ దెమ్ ఆన్ ద రోడ్, మెయిన్ రోడ్లో కార్లో ఆపేసి అర్జెంటుగా కేసు ఇంప్లికేట్ చేస్తే అది కరెక్టా కాదా, అది న్యాయమా? నంబర్ 1, ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? హ్యావ్ దే బీన్ ఇన్ఫార్మ్డ్ ప్రయర్? దే హ్యావ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్, ద బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా. ఈవెన్ నవీన్ కుమార్ గారు ఆల్సో హ్యావ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్. నంబర్ 2, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయాలా? ఎవరికి, వాళ్ళ అబ్బాయికి చెప్పారా? ఇంకెవరికి చెప్పలేదు కదా. సో దిస్ ఇస్ అ గ్రాస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ యాక్చువల్లీ యూజింగ్ అబ్యూస్ ఆఫ్ పవర్. నవీన్ కుమార్ గారిని ఎక్కడ తీసుకెళ్లారో మీకు తెలియదు? మాకు నవీన్ కుమార్ గారు ఎక్కడున్నారో మాకు తెలియదు. వీ నీడ్ టు నో అర్జెంట్లీ అండ్ ఇమీడియట్లీ. సో యూ హ్యావ్ టు డూ జస్టిస్. దే హ్యావ్ టు రిలీజ్ ఐపీఎస్ ఆఫీసర్ని అట్లా అప్డేట్ చేసి ఉంచడానికి లేదు. దే హ్యావ్ టు రిలీజ్, దే హ్యావ్ టు షో వాట్ హీ హ్యాస్ డన్. లేదంటే ఏమిటిది, జంగిల్ లాగా ఉంది. మీరే ఆయన్ని థ్రెటనింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, పైగా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అనేసి కూడా వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు కదా. ప్రూఫ్ కావాలి మాకు. ప్రూఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారు కదా, ఏది, లెట్ దెమ్ ప్రొడ్యూస్ ద ప్రూఫ్ అండ్ వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్. హౌ మచ్ మనీ మిస్టర్ బన్వలాల్ హ్యాస్ టేకెన్, ఎవ్రీ ప్రూఫ్ వీ హ్యావ్ ఇంక్లూడింగ్ కాల్ రికార్డింగ్స్. ఆల్రెడీ కోర్టులో సమన్స్ ఉన్నాయి, ఏది, బన్వర్లాల్ గారి మీద. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది చెప్తున్నారు ప్రసన్న, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారు బన్వర్లాల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, మేము అన్ని కూడా ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ ఇప్పుడు నవీన్ కుమార్ గారిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఆయన్ని విచారణ చేస్తున్నారు అనేది కూడా మనకి కుటుంబ సభ్యులుగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనేది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.